ఇప్పుడు నేను చూపించబోయే ఉపకరణం వర్డ్ డిస్క్. దీన్ని వర్డ్ డిస్క్ అంటారు అండ్ దీన్ని నంబర్ డిస్క్ అంటారండి. అయితే ఈ వర్డ్ డిస్క్ నంబర్ డిస్క్ పిల్లలకి ఉపయోగించడానికి ముందుగా మనం వాళ్ళకి అక్షరాలను గుర్తించడం బాగా నేర్పించాలి. వాళ్ళు ఏ అక్షరాన్నైనా తేలికగా గుర్తించడం వచ్చిన తర్వాత, తేలికగా గుర్తించడం వచ్చిన తర్వాత మాత్రమే మనం ఈ డిస్క్ని ఉపయోగించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇలా రెండు అక్షరాలని కలిపి చదవడం నేర్చుకుంటారు. ఇది టూ లెటర్ వర్డ్ డిస్క్. దీంతో ఎలా నేర్చుకుంటారు అంటే, ఈ బ్ సిహియ ఎబ్, వీ కెన్ సే ఇన్ఫోనెటిక్ ఏ, ఏ బ్ ఎబ్, ఇక్ ఇక్, అలా అక్షరాలని ఆఫ్ ఇలా మూవ్ చేస్తామండి. ఇలా మూవ్ చేస్తూ రెండు అక్షరాలని కలిపి చదవడం అనేది వాళ్ళు నేర్చుకుంటారు. ఈ ఉపకరణం వలన పిల్లలు తేలికగా రెండు పదాలను చదవడం, రెండు అక్షరాల పదాలను చదవడం నేర్చుకుంటారు. ఈ విధంగా రెండు అక్షరాల పదాలు నేర్చుకున్న తర్వాత, అంటే టూ లెటర్ వర్డ్స్ నేర్చుకున్న తర్వాత, త్రీ లెటర్ వర్డ్స్ అనేవి నేర్పిస్తాం. ఇక్కడ రెండు అక్షరాలని ఒకచోట రాస్తారు, ఒక అక్షరాన్ని ఇక్కడ రాస్తారు. అంటే ఈ రెండు అక్షరాలని కలిపి చదవడం, అంటే టూ లెటర్ వర్డ్స్ బాగా నేర్చుకున్న తర్వాత ఈ త్రీ లెటర్ వర్డ్స్ అనేది నేర్చుకుంటారు. ఇది నెక్స్ట్ స్టేజ్. అంటే మొదటి స్టేజ్లో మనం అక్షరాలను నేర్చుకుంటున్నాం, రెండో స్టేజ్లో రెండు అక్షరాలను కలిపి ఒక పదాన్ని, రెండు అక్షరాల పదాన్ని నేర్చుకుంటున్నాము. అంటే ఇది తర్వాత మూడు అక్షరాల పదాలను, అంటే ఈ విధంగా చూడండి. ఇక్కడ ఎంఏఎన్ మ్యాన్, డిఏటి డాట్, అంటే దీన్ని రొటేట్ చేస్తున్నాం. ఇది ఇలా కదులుతూ ఉంటుంది, ఈ మధ్యలో ఉన్నది కదులుతూ ఉండడం వలన వాళ్ళు చాలా పదాలని ఒకేసారి తేలికగా నేర్చుకోగలుగుతారు. తర్వాత స్టేజ్లో మూడు అక్షరాల పదాలు, అంటే త్రీ లెటర్ వర్డ్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఈ విధంగా ఫోర్ లెటర్ వర్డ్స్ నేర్చుకుంటారు. చూడండి ఇక్కడ హెచ్ఏఎన్డి హ్యాండ్, ఎంఈఎన్టి మెంట్, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కలిపితే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఈ విధంగా. ఈ వర్డ్ డిస్క్స్ పిల్లలకి చాలా పదాలని తేలికగా నేర్చుకోవడానికి ఉపయోగిస్తాము. పిల్లలు కూడా చాలా ఆసక్తిగా చాలా పదాలను నేర్చుకుంటారు. ఇదే విధంగా నంబర్ డిస్క్, ఇది నంబర్ డిస్క్. ఈ నంబర్ డిస్క్ను ఉపయోగిస్తూ రెండు నంబర్లను కలిపి చదవడం వస్తుంది. అయితే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, మొట్టమొదట ప్రతి అంకెను గుర్తించడం పిల్లలకి వచ్చిన తర్వాత స్టేజ్లో ఉపయోగించే ఉపకరణం ఇది. 5252 చూడండి, ఇలా రొటేట్ చేస్తే 4444, 5555, 6666, మళ్ళీ దీన్ని రొటేట్ చేసామనుకోండి ఇక్కడ 2323, 3434, 4545, 6767, అంటే ఈ మధ్యలో ఉన్నది మూవ్ అవుతూ ఉంటుంది. దీనివలన చాలా అంకెలను కూడా ఒకేసారి నేర్చుకుంటారు. ఇలా రెండు అంకెలను నేర్చుకున్న తర్వాత, అంటే టూ డిజిట్స్ నేర్చుకున్న తర్వాత త్రీ డిజిట్స్ని నేర్చుకుంటారు. అంటే మన ఈ విధంగా త్రీ లెటర్ వర్డ్స్ నేర్చుకునే విధంగానే త్రీ నెంబర్స్ కూడా నేర్చుకుంటారు, త్రీ డిజిట్ నెంబర్స్. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ డిస్క్లు తయారు చేసుకోవడానికి మనకి కావలసిన వస్తువులు వైట్ చార్ట్, కలర్ పెయింట్స్, ఇక్కడ నేను బ్లాక్, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ ఉపయోగిస్తున్నాను. అదేవిధంగా మనకి కలర్స్ లేనట్లయితే మార్కర్లను కూడా అదే కలర్స్, మీకు కావలసిన కలర్స్ అయినా ఉపయోగించుకోవచ్చు. ట్రేస్ చేసుకోవడానికి పెన్సిల్, ఎరేజర్ అండ్ కత్తిరించుకోవడానికి కత్తెర, పెయింట్ వేసుకోవాలి అంటే మనకి పెయింట్ బ్రష్లు కూడా అవసరం. ఇప్పుడు ముందుగా మనం ఈ డిస్క్ని తయారు చేసుకోవడానికి రెండు రకాల వృత్తాలు, ఒకటి పెద్ద వృత్తం, ఈ విధంగా పెద్ద వృత్తం, ఇంకొకటి చిన్న వృత్తం, ఒకదానిలో ఒకటి ఇన్సర్ట్ అయ్యే విధంగా తయారు చేసుకోవాలి.
సో ముందుగా నేను పెద్ద వృత్తాన్ని ట్రేస్ చేసుకుంటున్నాను. మనం దీనికోసం ప్లేట్నైనా ఉపయోగించవచ్చు. అలాగే దీనికన్నా చిన్న సైజు మరొక వృత్తాన్ని మనం ట్రేస్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రేస్ చేసుకున్న తర్వాత ఈ వృత్తాన్ని మనం కత్తిరించుకుందాం. ఈ విధంగా జాగ్రత్తగా మనం గీసుకున్న వృత్తాన్ని పెన్సిల్ మార్క్ మీద కత్తిరించుకోవాలి. ఈ విధంగా చిన్న వృత్తాన్ని కూడా కత్తిరించుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి రెండు వృత్తాలు సిద్ధంగా ఉన్నాయి. మనం ఇక్కడ వైట్ కలర్ చాట్నే కాకుండా వేరే కలర్ చాట్ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు దీన్ని మధ్యలోకి కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా మనం ప్లేస్ చేసుకుని దీనికి ఒక హోల్ని, అంటే రంధ్రాన్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక హోల్ని పెట్టాను. ఇది మూవ్ అవ్వడానికి వీలుగా ఉండే విధంగా థ్రెడ్ని ఉపయోగించాను. మొలతాడు లాంటిది ఇది, ఏదైనా మనం ఉపయోగించవచ్చు, లేదంటే సీల్ కూడా చేయొచ్చు. బోల్ట్ నట్ని కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈ విధంగా వెనక వైపు ఊడిపోకుండా కాస్త గట్టిగా ముడి, కొంచెం పెద్ద ముడి వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. దీనికోసం మనం ఇంకా మనకేమైనా బయటికి వచ్చేస్తుందేమో అని అనుమానం ఉంటే ఒక పుల్లని తీసుకుని దీనికి కూడా ఇలా ముడి వేసుకుంటే ఇంక అసలు బయటికి వచ్చేందుకు అవకాశం ఉండదు. ఇలా చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇటువైపు కూడా ఒక ముడిని వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక పుల్లని పెట్టుకుంటే ఈ విధంగా కత్తిరించేసుకుని మనకి ఎక్స్ట్రా ఉన్న ఇప్పుడు మనకి డిస్క్ అనేది ఈ విధంగా తయారైంది. ఈ డిస్క్ని లోపల ఏ విధంగా రాసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనం ఒక స్కేల్ని ఉపయోగించి ఎన్ని పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలో ముందు పెన్సిల్తో ఒక గీతను గీసుకుందాం. ఇలా హాఫ్కి అలాగే ఈ విధంగా ఇంకొక హాఫ్ ఇంకో భాగం ఇంకో భాగం ఇప్పుడు మనకి 8 భాగాలు వచ్చాయి. మన అక్షరాలను కూడా ఇందులో ఏం రాసుకోవాలో చూద్దాం. మీకు ఆల్రెడీ నేను ఇంగ్లీష్ లెటర్స్ 2 లెటర్ 3 లెటర్ చూపించాను. ఇప్పుడు అలాగే నెంబర్లు కూడా చూపించాను కదా. ఇప్పుడు తెలుగు అక్షరాలు రాసుకుందాం. తెలుగు అక్షరాలు రాసుకోవడానికి ముందు ఇక్కడ అచ్చులు రాసుకుందాం. ఈ
ఊ ఏ చూశారు కదా. ఇలా ముందు చిన్న వృత్తంలో అక్షరాలను రాసుకున్నాం. ఈ అక్షరాలను పిల్లలు తేలిగ్గా గుర్తుపడడం నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ ఉపకరణాన్ని ఉపయోగించాలి. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ కచట తప అలా గజడ దబ యారా లావా మన ఇష్టం ఏ అక్షరాలైనా రాసుకోవచ్చు. ఇక్కడ నేను క చ ట త ప గ జ డ ఈ విధంగా రాశాను. దీన్ని మనం పెయింట్ బ్రష్ని ఉపయోగించి రాసుకుందాం. లోపల అక్షరాలను ఒక రంగుతో, ఈ విధంగా ఒకే రంగుతో మధ్యలో ఉన్నటువంటి వృత్తంలో మనం ముందుగా అనుకున్న అక్షరాలని పెయింట్తో రాసుకోవచ్చు. మనకి బాగా వస్తే డైరెక్ట్గా పెయింట్తోనే రాసేసుకోవచ్చు. అయితే ఒకే విధంగా ఉండాలి అక్షరాలు, అప్పుడే పిల్లలు దీన్ని తిప్పుతూ చదివేటప్పుడు తేలికగా నేర్చుకుంటారు. ఇప్పుడు వేరే రంగు, నేను ఇక్కడ గ్రీన్ కలర్ని తీసుకుంటున్నాను. మనం ముందుగా అనుకున్న పద్ధతిలో అక్షరాలు మళ్ళీ ఇక్కడ కూడా రాసుకోవాలి. ఇప్పుడు దీనికి బ్లాక్ కలర్ పెయింట్ని ఉపయోగిస్తూ మనం ఆల్రెడీ ముందుగానే రాసి పెట్టుకున్న గీతలు, గీసుకున్న గీతలు ఉన్నాయి కదండి, వాటికి ఇలా ఈ విధంగా మనం డివైడ్ చేసుకున్న బార్డర్ వేసుకుంటేనే దానికి ఎప్పుడు కూడా ఒక మంచి లుక్ అనేది వస్తుంది. సో చుట్టూ ఈ విధంగా అలాగే లోపల వృత్తానికి కూడా జాగ్రత్తగా ఒక పేపర్ని కానీ వేస్ట్ క్లాత్ని కానీ పెట్టుకుని ఈ విధంగా ముందుగానే బార్డర్స్ కూడా వేసుకుని మనం రెడీ చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి మీరు ఎలాగైనా మనకు కావాల్సింది పిల్లలకి చదవడం నేర్పాలి, పిల్లలు తేలిగ్గా నేర్చుకోవాలి. దీనికోసం కలర్ చార్ట్ని ఉపయోగించవచ్చు. మనం వాడి పక్కన పెట్టేసిన చీరల అట్టపెట్టెలు వాటిని కూడా ఉపయోగించి దానిపైన ఇలా చక్కగా పేపర్ని చార్ట్ని వైట్ చార్ట్ని అతికించి చేస్తే కొంచెం ఎక్కువ కాలం మనకి, ఇది పిల్లలే ఉపయోగిస్తూ నేర్చుకుంటారు కాబట్టి ఎక్కువ కాలం వస్తాయి, లేదంటే అస్తమానం మనం పాడైపోయినప్పుడల్లా చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా
తయారైన ఈ ఉపకరణాన్ని ఉపయోగిస్తూ పిల్లలకి ఎలా నేర్పుతామో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. చూడండి, ఇలా పెట్టుకున్నప్పుడు ఆ క అక, ఆ చ ఆచ. పదాలకి కొన్నిటికి అర్థం ఉండదు, కానీ చదవడం అనేది, రెండు అక్షరాలని కలిపి చదవడం అనేది నేర్పిస్తున్నాం ఇక్కడ. చూడండి, ఇలా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ డిస్క్ని పిల్లలకి ఏ విధంగా ఉపయోగించాలో మరొకసారి చూద్దాం. అ చ అచ, ఆ ట ఆట, ఇ త ఇత, ఈ ప ఈ ప, ఇ గ ఇగ. అదే మనం ఇలా తిప్పామనుకోండి, వాళ్ళకి బాగా తెలుసున్నది. ఈ గ ఈగ, ఈ విధంగా పిల్లలు తేలికగా రెండు అక్షరాలతో ఉన్నటువంటి చిన్ని చిన్ని పదాలని తేలికగా నేర్చుకుంటారు. ఈ డిస్క్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా తేలికగా రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు, నాలుగు అక్షరాలని చూపిస్తూ వర్డ్ డిస్క్ని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ వర్డ్ డిస్క్, టూ లెటర్ వర్డ్ డిస్క్ అండ్ నంబర్ డిస్క్, వీటిని మనం తయారు చేసుకుని పిల్లలకి చాలా నంబర్ని నేర్పించవచ్చు. మీరు కూడా మరి తయారు చేసిస్తారా? థ్యాంక్ యూ.